నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. యువత తమ జీవితంలో క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలని అంతర్గం ఎస్ఐ డ్యూతి శ్రీధర్ అన్నారు. అంతర్గం టీటీఎస్ ఫుట్బాల్ క్రీడా ప్రాంగణం అందుబాటులోకి తీసుకువచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం సాయంత్రం క్రీడా మైదానంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. ఇప్పటికీ మనం ఇక్కడికి 2-3 సార్లు వచ్చినా ఆల్రెడీ మాట్లాడినాం. యాక్చువల్ ఏంటంటే ఇది నేను కృషి చేసినట్టు కాకుండా మీ మండల్ వాళ్ళు, మీ విలేజర్స్, మీ సర్పంచ్ గారు, ఇక్కడ లోకన్న పెద్దలే వాస్తాం. ఏంటంటే సార్, మాకు ఒక 30 ఇయర్స్ బ్యాక్ దీనికి మీరు అన్నట్టు క్రీడలకు పుట్టిన నిలయం సార్. ఇక్కడ నుంచి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఆ గేమ్స్ తోటి మాకు జాబ్స్ వచ్చినాయి. చాలామంది వెల్ సెటిల్ అయినారు సార్. మాకు నన్ను తీసుకొచ్చి ఆడ అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు సార్ ఈ గ్రౌండ్కి ఇట్లుండే ఇట్లా అని చెప్పేసి అందరూ ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఇక్కడ అంతా ఉన్న పెద్దలందరూ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ ఎవరైతే సెటిల్ అయినారో, ఆల్రెడీ క్రీడలతో సెటిల్ అయినారో, ఈ మీ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి నాకు అడిగి సార్ మీరు సహకారం చేస్తే మేము కొంచెం ముందుకెళ్తాం సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. దాంతో నేను కూడా సరే, యూత్ అనేది కొంచెం ఎప్పుడున్నా కూడా మనకి ఒక స్పోర్ట్స్లో ఉన్న యూత్కి బయట తిరిగే యూత్కి తేడా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే వెంటనే గ్రౌండ్కి వస్తారు. వాళ్ళకి టైం తెలియకుండా అయిపోతే ఇంటికి వెళ్ళి ఏదైనా ఉంటే చదువుకొని పడుకుంటారు. కానీ మామూలుగా అయితే ఎట్లా ఉంటుందంటే ఈ ప్లేస్ గేమింగ్ కానీ ఇవన్నీ లేకుంటే ఏమైతే సిస్టమేటిక్ ఉండకుండా వాళ్ళు కొంచెం చెడు అలవాళ్లకు, చెడు వ్యసనాలకు దారి తీసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చేద్దామనే ఉద్దేశంతో అందరి సహకారంతో ఈ లోకల్ ఈ వీళ్ళ లీడర్స్ కానీ ఇంకా వేరే పెద్ద మనుషులు అందరి సహకారంతో ఇది మనం ఈరోజు ఇక్కడికి నా ఒక్కరిదే కాదు, అందరు కలిసి ప్రతి టైంకి ఫోన్ చేసుకుంటా ప్రతిసారి మాకు ఇట్లా కావాలి అది కావాలంటే నేను అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు అందరి కృషి. నేను కోరుకునేది మీకు ఒక్కటే, ఈ మన గ్రౌండ్ తయారవడము కారణము నేనెంత ఉన్నానో నాతో పాటు మీ ఊరు పెద్దలు కూడా అంతే ఉన్నారు. మీ అందరిని యూత్ను కోరుకున్నది ఒకటే, కంపల్సరిగా మేము కోరుకునేది మీరు మాలాగా ఇక్కడ నుంచి ఈ అంతర్గం నుంచి నేను నెక్స్ట్ ఫర్దర్గా ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినా కానీ లేకుంటే జాబ్ పర్పస్ వచ్చినా కానీ వచ్చేసరికి సార్ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్న చెప్పడానికి ఒక 10 మంది అన్న ఉంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నెక్స్ట్ లెవెల్ ఆడితే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది, ఏదో ఒక జాబ్ వస్తుంది. సార్ నేను పలానా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన సార్, ఇక ఈరోజు ఈ లెవెల్లో ఉన్నా నాకు ఈ జాబ్ వచ్చిందని ఒక నాకు కలిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇవన్నీ ఇదంతా కష్టపడే అంతా మీ పెద్దలు, ఇక్కడ కోచ్ వాళ్ళు, మేము కూడా అంతా మర్చిపోతాం. దాని గురించే ఒక 10 మంది తయారైనా కూడా మండలి నుంచి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో దాని గురించే మేము ఇదంతా చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎట్టి పాస్లో కూడా చెడు వ్యసనాలకు దానికి ఈజీగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి అటువైపు వెళ్ళకండి. కాలేజ్ ఉన్నా లేకున్నా కూడా రెగ్యులర్గా వచ్చి ఈ గ్రౌండ్లో గ్రౌండ్ యూటిలైజ్ చేసుకొని మీరు కూడా నేషనల్ లెవెల్లో ఆడాలి. ఫస్ట్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను.